Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన మధ్య పదవుల ఫైట్ ఇది ఆరంభం మాత్రమేనా? రెండు పార్టీల్లోనూ ఆశావాహులు ఉన్నారు. ఇద్దరిని శాంతపరచాలి, ఇద్దరికీ సర్దుబాటు చేయాలి. పై స్థాయిలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య బాగానే సామరస్యం ఉంది. ఇద్దరూ కూడా అన్ని విషయాల మీద పూర్తి అవగాహనతో ముందుకు పోతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆరాటాలు పోరాటాలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఎవరి ఆకాంక్షలు వారివి, అందుకే ప్రయత్నాలు కూడా ఎవరి స్థాయిలో వారు చేసుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు ఏపీలో దండిగా ఉన్నాయి, అవి వందల కొద్దీ ఉన్నాయి. ఇందులో ప్రెస్టేజ్తో కూడా పోస్టులు, క్యాబినెట్ ర్యాంక్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటి మీద రెండు పార్టీల కన్ను పడింది. ముందుగా ఎవరైతే కుర్చీ మీద కర్చీఫ్ వేస్తారో వారికి సహజంగానే ఛాన్స్ దక్కుతుందన్న ముందస్తు తెలివిడితో తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు బడా కుర్చీలకే టార్గెట్ పెడుతున్నారు. ఆ వరుసలో తిరుపతిలోని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా చైర్మన్ పదవి కోసం పోటీ పెద్ద ఎత్తున సాగుతోందని అంటున్నారు. ఈ పదవి మీద జనసేన కన్ను పడడమే కాదు, ఎగరేసుకుని పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. దానికి కారణం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనకు చెందినవారు. దాంతో ఈ కీలకమైన పదవి జనసేన ఖాతాలోకే అని అంటున్నారు. ఈ విధంగా ప్రచారం సాగుతుండటంతో తమ్ముళ్లలో కంగారు ఎక్కువైపోయిందని అంటున్నారు. దాంతో తిరుపతిలో ఈ పదవి మీద ఆశలు పెంచుకున్న తమ్ముళ్ళు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారని అంటున్నారు. ఈ పదవి విషయంలో తమ నుంచి జారిపోనీయవద్దని వారు చంద్రబాబును కోరినట్లుగా తెలుస్తోంది. ఈ పదవి తమకే కావాలని రెండు పార్టీలకు చెందిన నాయకులు పోటీ పడడంతో ఒక చిన్న సైజ్ వార్ అయితే స్టార్ట్ అయిపోయిందని అంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నేతలు చెబుతున్న కారణాలు లాజిక్కి అందేలా ఉన్నాయని అంటున్నారు. తిరుపతి టీడీపీకి పట్టున్న సీటు, పొత్తులో భాగంగా దానిని జనసేనకి ఇచ్చేశారు. ఇప్పుడు తుడా కూడా వదులుకుంటే టీడీపీ ఉనికికే ఇబ్బంది వస్తుందని తమ్ముళ్ళు అంటున్నారు. పైగా తాము పొత్తులో సీటు త్యాగం చేశామని, అందువల్ల తుడా పదవి ఇస్తే న్యాయం జరుగుతుందని అంటున్నారట. దీంతో ఇప్పుడు టీడీపీ నాయకత్వం ఏం చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం తుడా మాత్రమే కాదు, కీలకమైన పోస్టులు ఉన్న ప్రతి చోట ఇదే విధంగా రెండు పార్టీల మధ్య వార్ సాగుతోందని అంటున్నారు. పొత్తులో సీట్లు తక్కువ తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ వారితో నిర్వహించిన అనేక సమావేశాలలో మాట్లాడుతూ నామినేటెడ్ పదవులతో పాటు లోకల్ బాడీస్లో అవకాశాలు ఇలా చాలా ఉంటాయని చెప్పిన సంగతిని జన సైనికులు గుర్తుంచుకుంటున్నారు. టీడీపీ విషయం సరే సరే, ఐదేళ్లగా అధికారం లేదు. అంతకుముందు అధికారం చలాయించిన చాలా పదవులను చంద్రబాబు ఆనాడు భర్తీ చేయకుండా వదిలేశారు. దాంతో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు అంతా పదేళ్లుగా అన్యాయం అయిపోయామని బాధలో ఉన్నారు. దాంతో వారికి అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.